దయచేసి మీరు కూడా ఆలోచించండి. మన మధ్య చిచ్చు పెట్టి అంటే ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమకి ఇప్పటికీ చిన్న రాష్ట్రం ఉంది. ఈ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం వల్ల ఏకైక లక్ష్యంతో జగనన్న వ్యక్తి పని చేస్తున్నాడు. పార్టీ విధానం వెరీ క్లియర్. బెంచ్ అనేది కర్నూలు ఇప్పటికీ మేము ఇది కొత్త కాదండి, మీరు కొత్త కదా, మేము ప్రకటిస్తున్నాం కాదు. ఆనాడు అధికారులు ఉన్నప్పుడే కర్నూలుకి బెంచ్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ద ప్రాతిపదికంగా ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇప్పుడు నేషనల్ లా కాలేజ్ విషయం కూడా ప్రస్తావించారు పెద్దలు. బెంచ్ ఉంది, కాలేజ్ కూడా కర్నూలులో ఉండాలనేది ఆనాడు బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, కర్నూలు తీసుకొచ్చారు. అదే కాలేజీని ఇప్పుడు అమరావతికి తరలించింది ఎవరంటే జగన్. విచిత్రం అదే అంటే ఆయనకి నిజంగా ఒక జబ్బు ఉందండి, మైథోమేనియా సిండ్రోమ్ అని. లేదా మైథోమేనియా సిండ్రోమ్ అండి, మీరు గూగుల్లో కొట్టండి, ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తారు ఆయన. ఇట్స్ అ సిండ్రోమ్, కొంతమందికి అది ఉంటుంది, ఇట్స్ కాల్డ్ మైథోమేనియా సిండ్రోమ్. ఆ సిండ్రోమ్ ఉంది ఇంకి, చెప్పేదొకటి చేసేదొకటి. కర్నూల్లో హైకోర్టు అంటాడు, మళ్ళీ నేషనల్ మన లా కాలేజ్ ఎవరు అమరావతి పట్టుకెళ్తారండి? సింపుల్ గా అడుగుతున్నా, అది ఎక్కడ పెట్టాలా? కర్నూల్లో పెట్టాలా. మళ్ళీ ఎందుకు పట్టుకెళ్ళినాడు చూడండి. అంటే మనిషి ఎట్లా ఆలోచిస్తాడు? నేను సారీ, ఇదొక ఉదాహరణ. సో తప్పనిసరిగా స్పెషల్ కోర్ట్స్ కడపకి తీసుకురావాలని పెద్దలు కోరారు. తప్పనిసరిగా నేను బాబు గారితో చర్చించి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాం, దాంట్లో డౌట్ అవసరం లేదు.